సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య కిరాణా వర్తక సంఘంలో శ్రీ వాసవి సేవా సమితి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు నంగునూరు సత్యనారాయణ గుప్తా మరియు పొలిటికల్ చైర్మన్ అయిత సత్యనారాయణ గుప్తలకు శ్రీ వాసవి సేవా సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సామా శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట వాసవి సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం వెంకటేష్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షులు నోముల మహేందర్ గుప్తా, ఉప ప్రధాన కార్యదర్శి కైలాస ప్రశాంత్ గుప్తా, జిల్లా కోశాధికారి నేతి భైరవ ప్రసాద్ గుప్తలు ఎన్నికయ్యారు. ఈసారి గుట్ట ఆర్యవైశ్య సత్తం ఉపాధ్యక్షుడిగా అయినటువంటి నన్ను సత్యనారాయణ గారు ఎన్నుకోవడం చాలా శుభపరిణామం. దీనికి గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది వాసవీ సేవా సమితితో గౌరవప్రదమైన అలంకరణ లాంటిది. కాబట్టి ఖచ్చితంగా ఈ వాసవీ సేవా సమితి అనేది ఈ రోజు నుంచి దేశ అభివృద్ధి చెందుతూ ప్రతి ఆర్యవైశ్యుడికి ప్రతి పేద ఆర్యవైశ్యుడికి ముఖ్యంగా అన్ని రకాల కార్యక్రమాలు అన్ని రకాల సహకారాలు వస్తాయని, ఫౌండేషన్ సంబంధించి కమిటీకి సంబంధించి ఎలాంటి భయం ఇబ్బంది లేదని మరియు పరివర్తన చెప్తున్నారు. దీంట్లో ఏ ఒక్క సభ్యత్వం తీసుకున్నా కూడా 3,000 రూపాయలు మాత్రమే చెల్లించి సభ్యత్వం పొంది దానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు పొందాలని చెప్పి నేను కోరుతున్నాను. పీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు, పీజీ జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ రెడ్డి గారు, దీని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీధర్ గారు మాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా ఆర్యవైశ్యుల గురించి ఎంతో సేవ చేయాలని, ఏమేమో చేయాలనే చాలా కోరిక ఉంది. ఆయన మాటలు నాకు వినిపించారు.